అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఆర్ ఫైవ్ జోన్ కేసులో హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది రాజధాని కేసు విచారణ చేస్తున్న బెంచ్ కు బదిలీ చేయాలన్న సుప్రీం ఆదేశాలు జారీ చేసింది మరి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు వెంకటేష్ హైకోర్టు ఉత్తర్వులపై స్టేకు సుప్రీం నిరాకరించినట్టు తెలుస్తోంది ఏంటి అప్డేట్ అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని ఛాలెంజ్ చేస్తూ టీడీపీ మద్దతుదారులు అనేటువంటి కొద్దిమంది రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు రీసెంట్గా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో అమరావతి ఆర్ ఫైవ్ జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అవసరమైనటువంటి పనులు చక్కచక్క జరుగుతున్నాయి సో వీటిని ఆపేందుకు వీటిపైన స్టే ఇవ్వాలని ఈరోజు సుప్రీంకోర్టు ముందుకు టీడీపీ మద్దతుదారులైనటువంటి రైతులు కొద్ది వచ్చారు సో ఆ నేపథ్యంలో ఇమీడియట్గా ఈ అంశం పైన ఈ జీవో పైన స్టే ఇవ్వాలని వారు పదే పదే సుప్రీంకోర్టును అడిగారు అయితే సుప్రీంకోర్టు ఈ అంశంలో జోక్యం చేసుకునేందుకు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది అయితే ఈ కేసును ఏదైతే మెయిన్ కేసు ఉందో అమరావతికి సంబంధించినటువంటి రాజధాని కేసు విచారణ చేస్తున్నటువంటి మెయిన్ బెంచ్ ఉందో సో ఆ మెయిన్ బెంచ్ తోటి ఈ కేసును లిస్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది సో ఆ మేరకు రిజిస్ట్రీని చీఫ్ జస్టిస్ ముందు ఈ కేసుకు సంబంధించినటువంటి తగిన ఆదేశాలు తీసుకునేందుకు సిజే ముందు పెట్టాలని కూడా ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది అమరావతికి సంబంధించినటువంటి రైతుల తరఫున ప్రముఖ న్యాయవాదులు హేమా హేమీలైనటువంటి న్యాయవాదులు లండన్ నుంచి హరీష్ సాల్వే సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే హాజరయ్యారు ఇంకోవైపు మాజీ అటార్నీ జనరల్గా పనిచేసినటువంటి ముకుల్ రోహత్ కూడా హాజరైనటువంటి పరిస్థితి సో ముకుల్ రోహత్ గి ఈరోజు సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించారు ఈ కేసులో కనీసం కొంత తదుపరి విచారణ వరకైనా ఈ కేసుకు సంబంధించినటువంటి స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసినప్పటికీ సుప్రీంకోర్టు ఈ అంశంలో ఆ స్టే ఇచ్చేందుకు నిరాకరించింది ఈ కేసును వేరే బెంచ్కు బదిలీ చేస్తామని ఏదైతే అమరావతి మెయిన్ కేసు విచారణ చేస్తున్నటువంటి జస్టిస్ కేఎం జోసెఫ్కి సంబంధించినటువంటి బెంచ్కు ఈ కేసును బదిలీ చేస్తున్నామని తెలిపింది సో అక్కడే ఈ కేసును ట్యాగ్ చేస్తూ ఇతర కేసులతో దీన్ని విచారణ జరపాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది అందుకు తగినటువంటి చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి వీలైనంత వేగంగా ఈ కేసు విచారణ చేయాలని ఆ మేరకు వీలైతే ఎల్లుండి బుధవారం నాడే ఈ కేసు విచారణ చేయాలని కూడా జస్టిస్ అభయ్ ఒక ధర్మాసనం ఆదేశించినటువంటి పరిస్థితి సో మొత్తానికి ఈ రోజు వరకు అయితే ఈ కేసులో టీడీపీ మద్దతులు అనేటువంటి పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి ఊరట దక్కలేదు సో ఈ కేసుకు సంబంధించినటువంటి తదుపరి విచారణ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మళ్ళీ దీనికి సంబంధించినటువంటి డేట్ ఖరారు చేయబోతుంది మెయిన్ కేసుతో అమరావతి మెయిన్ కేసును విచారణ చేస్తున్నటువంటి జస్టిస్ కేఎం జోసెఫ్తో కూడినటువంటి ధర్మాసనం ముందు ఈ కేసు విచారణ జరగబోతోంది సో అప్పటివరకు అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి స్టే ఉండదు యథావిధిగా ఆర్ఫై జోన్కు సంబంధించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు యథావిధిగా కొనసాగేటువంటి వీలు కలిగింది ఓకే వెంకటేష్